చేయొద్దు, నన్ను చంపొద్దు. నేను గర్భవతిని, నా కడుపులో నా సంతానం ఉంది. నన్ను విడిచిపెట్టు. హుజూర్, ఇక్కడేవో అడుగుజాడలున్నాయి. సైనికులారా, కాగడాలు తీసుకురండి. ఇవి ఆ నరరూప రాక్షసుడి అడుగుజాడలే. అందరం కలిసి ఈ దిక్కుగా వెళదాం, రండి మాతో పాటు. త్వరగా రండి, నాకు చాలా భయంగా ఉంది. ధైర్యంగా ఉండండి జ్యోతావేగం, మేము త్వరలోనే మీరు ఎక్కడున్నారో కనిపెడతాం. హుజూర్, ఇక్కడ మరికొన్ని జాడలు కనిపిస్తున్నాయి. మీరు మా వెనకే రండి, ఇవి కూడా రాక్షసుడి కాలి గుర్తులే. అసలు ఈ గుర్తులు ఎక్కడికి వెళుతున్నాయో తెలియటం లేదు.
మీరు ఎక్కడ ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు? మమ్మల్ని క్షమించండి జోధాబేగం, మేము మిమ్మల్ని కాపాడలేకపోయాం, కానీ మేము మీకు చిన్న దెబ్బ కూడా తగలేమా. నన్ను వెతుక్కుంటూ షైన్ చేయ ఇక్కడికి వచ్చా. సైనికుల్లో ఉన్నారు. ఇదిగో ఇదిగో మిమ్మల్ని. మీకు వినపడిందా? ఎవరో మమ్మల్ని పిలుస్తున్నట్టుగా ఉంది. లేదు శహన్షా, కానీ ఈ గుర్తులు వెంట వెళ్తే జోదాతయ్య తప్పక కనిపిస్తుంది. మన్సింగ్, ఈ అడుగుజాడలు మనల్ని తప్పుదారి పట్టిస్తున్నాయేమో. లేదు శహన్షా, మీరేం కంగారు పడకండి, మనం జోధా అతయ్యని తప్పకుండా కనుక్కుంటాం. మీరు చుట్టుకోలేకపోతున్నా మన్సింగ్, అనుక్షణం జోధాబేగం అపాయానికి దగ్గర అవుతున్నా. మీరేం ఆందోళన చెందకండి శహన్షా, ధైర్యంగా ఉండండి, జోధాబేగం అని మనం క్షేమంగానే చూడనున్నాం. అదేమిటి, నేటి ఉత్సవంలో ఈ కంకణాలు మీరు ధరించాలని మా కోరిక. మీరు అనుమతిస్తే గనక. ఈ గాజులు జోధాబేగం గారివి. మాకెందుకో మనం సరైన మార్గంలోనే వెళుతున్నాం అనిపిస్తోంది. బహుశా తను ఎటు వెళ్ళిందో తెలియటానికే జోధాబేగం దీన్ని ఇక్కడ పడేసినట్టున్నారు. ఇదే సరైన దారి. జోధాబేగం కనపడే వరకు ఆవిడ ఆభరణాలు మనకు ఎక్కడెక్కడ కనపడతాయో అటుగానే వెళ్ళాలి మనం. పదండి, త్వరగా రండి. షహించో, నన్ను కాపాడడానికి మిమ్మల్ని పంపించారా? బేగం మహాశుచికి సైనికుల్లో ఉన్నారా వీళ్ళు? రండి జోదా బేగం, మేము మిమ్మల్ని భద్రంగా షహించా జలాలు దించేంతకు చేరుస్తాం. లేదు, నేను వీళ్ళకి దొరికిపోకూడదు. మనం నక్కతోక తొక్కి వచ్చాం. ఈవిడ్ని మహాచూచుకి బేగం వద్దకు తీసుకెళ్తే ఆవిడ మనకు ఇనామిస్తారు. ఆవిడ్ని చుట్టుముట్టండి. అడుగు ముందుకు వేయకండి. వేశారు, సహించా మిమ్మల్ని ప్రాణాలతో విడిచిపెట్టరు. నన్ను వదిలి వెళ్ళండి, వెళ్ళిపోండి. ఇప్పుడున్న స్థితిలో మమ్మల్ని ఆదర్శించగలవా? అది నువ్వు ఆలోచించుకో. ఇక అదృష్టాన్ని కాలదనుకునే మూర్ఖుడు ఎవడైనా ఉంటాడా? పట్టుకోండి దీన్ని.
కేక విన్నారా మీరు? అది జోదా బేగం గొంతులా ఉంది. ఆ గొంతు ఈ పక్క నుంచి వినిపించింది. పదండి. వదలండి నన్ను. త్వరగా పదండి, మనం ఇక కాలం వృధా చేయకూడదు. వదులు కైబర్, మేమంతా నీ మిత్రులం, గుర్తుపట్టలేదా? ఈ జోదా బేగం మన శత్రువు. నువ్వు మా మనిషివి, మనమంతా మహాచూచక సైనికులం. గొంతు అటు నుంచి వస్తోంది. జోధా బేగం అక్కడే ఉన్నట్టున్నారు. Thank you.
మా జోధ బేగం ప్రాణాలు కాపాడాడు. అందుకే మేము వీడికి ప్రాణభిక్ష పెడుతున్నాం, లేదంటే వీడి గుండెలు చీల్చేవాళ్ళం. పైగా వీడు బేగం మహాసూచకి మనిషి, అంటే వీడు మాకు శత్రువు. వీడిని వెంటనే కారాగారంలో బంధించండి. మీకేం కాలేదుగా? మీరుండగా మాకు ఎలాంటి హాని జరగదు షహీన్షా. పదండి, మేము మిమ్మల్ని ఎత్తుకుని తీసుకెళ్తాం. నేను స్వయంగా నడిచి రాగలను. పదండి.